డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. మీ వృషభ రాశిలో రాహు ఉండడం వలన కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, కోపం ఇవన్నీ వస్తాయి. దానివల్ల భయపడవలసిన అవసరం లేదు, మనశ్శాంతి కూడా ఉంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు, స్థిరతత్వం గలవాళ్ళు. చిన్నప్పుడు కూడా మీరు ఎక్కడ మేడపై నుంచి కింద పడిపోయారు కూడా. సో వృషభ రాశి వాళ్ళకి అలా ఉంటుంది. సో వృషభ రాశికి మీ రాశినే రవి కూజ చూడడం వలన ఇబ్బంది కలగంగా ఏమాత్రం ఉండదండి. మీరు పనిలో శ్రద్ధ వహిస్తారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇక ధనస్థానానికి వద్దాం. బుధుడు అండ్ బుధుడు మీకు ద్వితీయాధిపతి, పంచమాధిపతి, విశేషించి ధనయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఇస్తాడండి. అంటే తలం తలంపుగా వచ్చే ధనాన్ని మీకు ఇచ్చేస్తూ ఉంటాడు. పైగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు, కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. సో మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా మీకు, అంటే డిసెంబర్ 30వ వరకు కూడా మీకు అష్టమంలోనే ఉంటాడు. సో కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. కానీ మీ రాశిని శుక్రుడు చూడడం వలన, రవి చూడడం వలన, బుధుడు కూడా చూడడం వలన, అంటే ద్వితీయ భావాన్ని మీకు రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది. మీ కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది, మీ స్పీచ్ చాలా బాగుంటుంది, అందంగా ఉంటారు. అంతేకాదండి, కొరియోగ్రాఫర్స్కి, తర్వాత సింగర్స్కి, అదే యాంకర్స్కి, మీకు ముఖ్యంగా టీవీ యాంకర్స్కి, అదే మీరు యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా నూతన అవకాశాలు, ఫైనాన్షియల్ బెనిఫిట్తో వచ్చే రావడానికి అవకాశం ఉంది. అలాగే సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అంతేనండి, నూతనమైన అవకాశాలు వస్తాయి. అంటే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు కూడా అంతే, సింగర్స్ కూడా, ప్రతి సినిమా రంగంలోనే కాదు, అనేక రకాలుగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. టీవీ రంగంలో కూడా వాళ్ళు పాటలు పాడడానికి అవకాశం ఉంది. ఇంకా మూడో భావానికి వద్దాం. మూడో భావాన్ని శని, శుక్రుడు అండ్ బుధుడు, బుధుడు 30వ తారీఖుని చూస్తాడు, శని శుక్రుల కాంబినేషన్ మూడో భావాన్ని చూడడం వలన ముఖ్యంగా మీ చెల్లెళ్ళని కలుస్తారండి, ఆడవాళ్ళని కలుస్తారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మీరు ఫైనాన్షియల్ బెనిఫిట్ వాళ్ళకి, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళని ఆదుకుంటారు, సపోర్ట్ చేస్తారు. అంతేకాదండి, మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా అవకాశం ఉంది. ధైర్యం, శౌర్యం, వీర్యం, అనేక రకాలుగా ఎదుటి వాళ్ళకి, మీకు ఎదుటి వాళ్ళకి నేను ఉన్నాననే భరోసా కూడా మీరు ఇచ్చి తీరుతారు. ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ చేసి తీరుతారు. మీ కాన్సన్ట్రేషన్, మీ మనోభావం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మూడో భావం పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇంకా నాలుగో భావం కొద్దండి, నాలుగో భావాధిపతి కూడా సప్తమ స్థానంలో ఉండము, కేంద్రాధిపతిగా వచ్చినండి రవి కేంద్రంలో ఉండము. అలాగే ఫోర్త్ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కడికెళ్ళినా సుఖపడే తత్వం ఉంటుందండి మీకు. అంటే ఈ డిసెంబర్ నెలలో మీ రాశి వాళ్ళకి, అంటే వృషభ రాశి వాళ్ళకి సుఖపడతారు, కష్టపడడం కూడా కష్టపడతారు, అలాగే సుఖపడతారు. అంటే ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి సఖ్యత, సౌఖ్యం ఉంటుందండి. వృషభ రాశి వాళ్ళకి వ్యవసాయదారులు ఉంటారు కదా, ముందు వ్యవసాయం అంటే బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. వ్యవసాయము, తర్వాత వృక్ష సంపద పెంచడము, అలాగే మీరు బిజినెస్ చేయడము, వృషభ రాశి వాళ్ళకి పెట్టిన విద్య, వెన్నతో పెట్టిన విద్య ఖచ్చితంగా చేసి తీరుతారు. వాటిల్లో వ్యవసాయదారులకి మాత్రం పంట నష్టం రాకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి రావాల్సిన సంపద వాళ్ళకి వస్తుంది. సో రైతులే కదండి మనకు అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళు బాగుండాలని మనం కోరుకుందాం. తర్వాత విద్య, విద్యలో మీకు సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే ఎక్కువ కష్టపడి చదవడం వలన టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఇవందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ప్రొఫెషన్స్లో సంపాదన ఉంటుంది, టీచింగ్లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ ఉంటాయి, గుర్తింపు లభిస్తుందండి, అది మీ టాలెంట్. సో మీరు కష్టపడండి, కష్టపడి టీచ్ చేయండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంక మీ మదర్, మదర్ యొక్క ఆరోగ్యం చూద్దాం. బ్రహ్మాండం అండి, ఏమీ భయపడే అవసరం లేదు, అక్కడ ఉన్నత స్థితి బాగుంటుందండి. వృషభ రాశి వాళ్ళకి అంత అద్భుతం, మన మదర్ అంటే మదర్ మనం చేసేదే మదర్ గారి గురించి కదా, అద్భుతంగా ఉంటారు. ఇంకా మీ ఇంటికి నూతనమైన గృహాలు రావడం, నూతనమైన వాహనాలు రావడం, తర్వాత వస్త్ర ప్రీతి, వస్త్రాలు కొనుక్కోవడం, మీరు బంగారం కొనుగోలు, వెండి కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా అండి మీ రాశి వాళ్ళకి నిజంగా అద్భుతం. ఈ డిసెంబర్ నెలలో గురుదృష్టి ఉండడం వలన ఏదో విధంగా మీ ఇంటికి బంగారం కానీ, అన్ని రకాల బంగారం కానీ, అన్ని రకాల వస్తువులు మీ ఇంటికి చేరతాయి. ఇంకా పంచమభావం వద్దండి, పంచమభావాధిపతి అయినటువంటి బుధుడు కూడా అష్టం భావన ఉండడం వలన అద్భుతం కదండి. మీ పుట్టిన పిల్లలపై, మీకు ఆల్రెడీ సంతాన యోగం ఉన్న వాళ్ళకి, వాళ్ళ డెవలప్మెంట్స్లోనూ, వాళ్ళు ఉద్యోగాలు రావడంలోనూ, వాళ్ళకి వివాహ శుభకార్యాలు అవడంలోనూ కొంచెం లేట్ అవుతుంది, అవుతాయి, కొంచెం లేట్ అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళు కాకుండా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు కూడా కొద్దిగా లేట్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా మీరు ఆరో భావం కదండి, ఆరో భావ శుక్రుడు కూడా
మీకు అష్టమ భావంలో ఉన్నాడు. ఆరో భావాధిపతి భావ ఆరో భావం అష్టమంలో ఉండడం మంచిదే. అది కూడా బుధుడితో కలిసి కలవడము, రవితో కలవడం వలన, కానీ ధనస్సు రాశిలో కలవడం వలన విశేషంగా యోగించడు. కాకపోతే ఏంటంటే మీ మేనమావరికి బాగుండడము, మీకు చేసే లోన్స్ తక్కువగా అంటే అధికంగా తీసుకుంటారు, అవి ఏ విధంగా తీర్చాలో మీకు తెలుసు. అలాగే మీకు మీకు ఉన్నటువంటి శత్రుభయం తక్కువగా ఉంటుంది. సో అంతర్గత శత్రువులు ఉంటారు, శత్రుభయం కొద్దిగా పాటి తేలికగా ఉంటుంది, భయపడడం అవసరం లేదు. ఇంకా సప్తమ భావం కొద్దామండి. సప్తమంలో రవి కుజ కేతువులు. సో రవి కుజ కేతువులు కాంబినేషన్ మంచిదే. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం ఉంటుందండి, వ్యాపారాలు చేయడం కూడా అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు సకాలంలో చేసేసి మంచిగా ఫేవరబుల్గా అద్భుతంగా వివాహాది శుభకార్యాలు చేస్తారు, నిర్వహిస్తారు, ధనవ్యయం బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం ఉంది. సప్తమాసంలో రవి కుజుడి కాంబినేషన్ తప్పు అయినప్పటికీ కుజుడి తన ఓన్ హౌస్ అవడం వలన, కేతువు కూడా ఉండడం వలన ఈ వివాహాద శుభకార్యాలు, వ్యాపార అభివృద్ధి, భార్య భర్తల మధ్య విషయం సఖ్యత, అదృష్టం, ఆనందం ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా అష్టమభావం కొద్దామండి. అష్టమభావాధిపతి మీకు బాగున్నాడు. ఎక్కడున్నాడు? దశమ స్థానంలో ఉన్నాడు. కానీ అష్టమంలో ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు కూడా మారిపోతాడు, 10వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత 10వ తారీఖునే బుధుడు కూడా వచ్చేస్తాడు. అంటే బుధుడు మీకు అష్టమంలో ఉంటాడు. అష్టమ బుధుడు మంచివాడే, కానీ మీకు ద్వితీయాధిపతి అవ్వడం వలన ఫైనాన్షియల్గా కానీ పిల్లలు చిల్డ్రన్ వెళ్ళే విషయంలో కానీ తక్కువగా మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు. మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించి తీరాలండి. అనారోగ్య సమస్యలు కొద్దిపాటు రావడానికి అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు, లేదా ఒంటి నొప్పులు, లేకపోతే కొన్ని విధాలుగా నొప్పులు రావడము, అవి తగ్గడం క్రమేపీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అష్టం భావం జాగ్రత్తగా ఉండండి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, డాక్టర్స్ని సంప్రదింపు చేయవలసి వస్తుందండి. మీరు ఇంకా 9వ భావం కొద్దామండి. అత్యంత యోగకారకుడైనటువంటి శని కేంద్రతపచ్చి వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, కానీ 9వ భావంలో ఉండడం వలన శుక్రుడు కూడా మీ రాశ్యాధిపతి శుక్రుడు మీకు 9వ భావంలో ఉండడం వలన అంటే కేంద్రాధిపత్యం వచ్చిన వాడు 9వ భావంలో 10వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు. మంచి చేస్తాడండి, చెడు చేయడు. పైగా 30వ తారీఖు నుంచి కూడా బుధుడు తోడవుతాడు. సో ఈ కాంబినేషన్ ఏంటంటే ఈ నెలాకు వరకు కూడా శని శుక్ర బుధుడు, బుధ శుక్ర శని అనుకుందాం ఉన్నారండి. 9వ భావానికి ఏంటి ఫలితాలు? ఏమిస్తారు? ఫైనాన్షియల్గా డెవలప్ చేస్తారు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తారు, లాయర్సు ప్రొఫెసర్సు వాళ్ళందరూ డెవలప్ అవుతారు. తర్వాత మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు, విదేశీ యానం చేస్తారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళు, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు, విదేశీ యానము ఖచ్చితంగా సూచిస్తుందండి కాంబినేషన్ శుక్ర శని వలన. అంతేకాదండి, తీర్థయాత్రలు చేస్తారు, నిరంతర భాగ్యవృద్ధి ఉంటుంది. చిల్డ్రన్ విషయంలో కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. మీరు తల్లిదండ్రులను పూజిస్తారు, పీఠాధిపతులని కలుస్తారు, గురువుల్ని సందర్శిస్తారు, గురు పూజలు కూడా చేస్తారు. అంత విశేషమైన మాసము డిసెంబర్ నెల. అంతేకాదండి, మీ స్టాక్లను షేర్స్ పెట్టుబడి పెడతారు కదా, వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇలాగ 9వ భావానికి వస్తే ఇంకా మనం చెప్పవలసింది ఏంటంటే బిజినెస్ ఫీల్డ్లో వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్, తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అని ఉంటుంది కదా అవి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆదాయం ఉంటుందండి. డిసెంబర్ నెలలో వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. మనం గోచార రీచార్జ్ చూసుకుందాము, తర్వాత వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. కానీ గోచార రీచార్జ్ కాదు, ఆ మెయిన్ జాతకాలు కూడా తర్వాత చూసుకుందాము. కానీ గోచార రీచార్జ్ చెప్తాం కాబట్టి కొన్ని లక్షల మంది ఉంటారు, ఆ ఫలితాలు మీకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకా దశమభావంకి వద్దాం. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూస్కి చాలామంది వెళ్తున్నారు. ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హయ్యర్ ఉద్యోగాలు అంటే ఆఫీషియల్ పొజిషన్, ఆఫీసర్గా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కష్టపడి చదవాలండి, కష్టపడింది ఏదీ రాదు. నేను ఎంత చెప్పినా కూడా కష్టపడిందే ఏది మనకు సిద్ధించదు, కష్టపడాలి. సో ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకండి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతారు. ఎలా చెందుతారు? మీకు రావాల్సిన ధనం మీకు వస్తుంది, ప్రాఫిట్స్ మీకు వస్తాయి, అలాగే
మీకు రావాల్సినటువంటి సంపదలు, ఏరియర్స్, ఇంక్రిమెంట్స్ ఈ నెలలో. ఇంక్రిమెంట్స్ అంటే జనరల్గా మనం మార్చిలో ఇస్తాము, కానీ ఏదో విధంగా మీ డబ్బులు రావడానికి మీకు అవకాశం ఉంది. అంటే డబ్బులు, ధన సంపాదన పెరుగుతుంది, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది, పై వాళ్ళ యొక్క మెప్పులు మీకు కలుగుతాయి. సో కొత్త కొత్త ఉద్యోగాలు రాసే వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళతో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయండి. ఇంకా 11వ స్థానానికి వద్దాం. 11వ అధిపతి కూడా దశమస్థానం ఉన్నాడు కాబట్టి గురుబలం పెరిగిపోయిందండి. గురుబలం మీకు మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా ఆయన ఉండే ప్లేస్ వలన, బలం వలన యోగించి తీరతాడు. అంటే మీకు రావాల్సిన సంపద, లాభాలు, మీకు అనుకున్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎదుటి వాళ్ళని పోషిస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క శ్రద్ధ కూడా మీరు తీసుకుంటారు, వాళ్ళ శ్రద్ధ కూడా మీరు తీసుకుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని మీ జాలి దయ గుణం ఎక్కువ. సో ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి నెలంతా. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా సరే అమ్మవారిని పూజించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుకేతుల మధ్య విషయంలో అన్ని ప్లానెట్స్ ఉండిపోయాయండి. సో కాలసర్ప దోషంలో ఉన్నాయి మనకి. సో కాలసర్ప దోషంలో ఉండడం వలన ఇంత 2019లో కూడా ఇలా సిచ్యువేషన్ వచ్చింది, కరోనా వచ్చింది అప్పుడు మనకి. సో ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా మనం జాగ్రత్తలు వహిస్తూ వ్యాక్సిన్స్ తీసుకుంటూ అలాగే మనం మాస్కులు ధరిస్తూ మనం ముందామండి. అంటే మనం మన యొక్క ఆరోగ్యాన్ని శ్రద్ధగా వహిద్దాం. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి మరలా మళ్ళీ ఇటువంటి ప్రబలడానికి అవకాశం ఉంది. నేను మిమ్మల్ని భయపడడానికి ఏం చెప్పట్లా, ఏంటంటే శ్రద్ధ తీసుకుంటారని చెప్తున్నాను. సో ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.